భక్తులు తో అందరితో కలిసి చూస్తుంటే అసలు ఆ శ్రీరామ అనే మొత్తం మారుమోగుతుంది థియేటర్లు అయితే చాలా కొద్దిగా విజువల్స్ అవి కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది మరి అంత మనము తీసి పారేయాల్సినంత మూవీ కాదు కానీ అంటే ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టు తీసినారు అనిపిస్తుంది ఎందుకంటే మనం కంపేరిజ అంటే పాత ఎన్టీఆర్ అట్లా కాకుండా కాకపోతే ఓం రావత్ కరెక్ట్ ప్రభాస్ ని యూజ్ చేయలేదన్న నాకు ఓం రావత్ మీద మస్త కోపం అనిపిస్తుంది ఏందన్నా అరవేళ్ల కట్అవుట్ ని ఎక్కడ అసలుకి ప్రభాస్ అంటే ఏంది ఒక దేవుళ్ళ మంచి బాధ చూపించాల్సినోడు చాలా తక్కువ చూపించిన నాకు ప్రభాస్ కి అసలుకి ఎక్కువ ప్రభాస్ ఉన్న బాణాలు రావణాసు కేసు వచ్చినాను ఇంకే ఆడు ఉంటే చెప్పు డైరెక్టర్ కి వేసి వచ్చిన ఏం లేక కొద్దిగా పర్లేదు ఒకసారి బ్యాక్గ్రౌండ్ మీకు జై శ్రీరామ్ ఏంది స్వామి మాట్లాడతావు ఇప్పుడు జనరేషన్ కావాల్సినంత తీసినారు భయ్యా ఇప్పుడు జనరేషన్ కావాల్సినంత ఇప్పుడు పాత మూవీస్ ఏమంటే చూస్తారా బ్లాక్ మూవీస్ ఎవరు చూస్తారు చెప్పు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చూస్తారా ఒక దేవుడు సినిమా ఇప్పుడు ఒక థియేటర్ వెళ్ళి కూర్చుంటుంది థియేటర్ అనేది కూడా మాలాంటి సినిమా ఫ్యాన్స్ అందరికీ దేవాలయంతో సమానం ఎంత పవిత్రంగా వస్తామంటే ఆఫీస్ అయిపోతేనే ఇంటికి వెళ్ళి స్నానం చేసి నీట్ గా రెడీ అయి వచ్చాం ఆఫీస్ థియేటర్కి ఎందుకంటే దేవాలయం కదా గుళ్ళో కూర్చున్నప్పుడు ఏ ఫీల్ రావాలి డైరెక్షనల్ ఫీల్ రావాలి మాకు ఆ ఫీల్ రాలేదు ఎందుకంటే వచ్చాం థియేటర్కి అనిపించే అంతలా ఉందండి అసలు ఏం మెచ్యూరిటీ లేదు డైలాగ్స్ అయితే తెలుగులో భయో వామో నేను రాసినా బాగా రాస్తాయేమో డైలాగ్స్ లేవు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సరిగ్గా లేదు ఇంకా స్టోరీ మనకు కనెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఇంకా వెళ్ళాలి ఇంకా ఏమో ఓం మాత్రం చాలా డిసప్పాయింట్ చేశాడు ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా జై శ్రీరామ్ అనుకోవడం ఏం చేసేది లేదు ఇంకా క్యారెక్టర్స్ గురించి స్టోరీ గురించి ఏం అంత ఆల్రెడీ ఇట్ వాజ్ ఆల్ గుడ్ బట్ గ్రాఫిక్స్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ అన్నది మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేశాయి ఏం అనిపించలేదు పెద్ద అంత స్క్రీన్ మీద వర్క్ ఫైనల్ వర్క్ చూస్తే మాత్రం కైండ్ ఆఫ్ కొంచెం టైం తీసుకొని అయినా వాళ్ళు బెటర్ అవుట్పుట్ ఇచ్చి ఉంటే ఆడియన్స్కి బాగుండేది సినిమాటోగ్రఫీ నో బ్లండర్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బ్లండర్ చేశారు సినిమాటోగ్రఫీ రైటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా చాలా 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 బాగుంది డెఫినెట్గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అందరి యాక్టింగ్ అయితే చాలా బాగున్నాయి విజువల్ సాంగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి చూస్తే సినిమా 3D లోనే చూడాలి సింప్లీ సూపర్ మూవీ లవ్లీగా డ్రమాటిక్గా చాలా చాలా బాగుంది చాలా చాలా బాగా అనిపించాడండి ప్రభాస్ సినిమా ఎందుకంటే అసలు ఓం రావత్ ఎక్కడ కనపడితే సప్పేస్తారు ఒక రెండు నెలలు సౌత్ లోనే మారుస్తుంది బాబాయ్ ఏ సినిమా తీసా నీకు రాముడి కోసం రామాయణ కోసం తెలుసా నీకు ఏ సినిమా తీసుకుని అసలు ఫ్యాన్ అంటే స్టార్ ప్రభాస్ తో సినిమా తీయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టింది ఇలా అలాంటి సినిమాలో ప్రభాస్ బఫన్ చేసాం ఈ సినిమాలో మూడే మూడు విషయాలు ఉన్నాయి ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తంచుకోట్టు రెండోది వచ్చేసి హనుమాన్ క్యారెక్టర్ చాలా బాగుంది మూడోది వచ్చేసి మన రావణాసు క్యారెక్టర్ బాగా చూసాం సినిమా ఏలు సినిమా అసలు ఏం లేదు సోపెట్టు బ్లాక్ బస్టర్ అనుకోవడం లేదు ఆదిపూర్ సినిమా ఆది నుంచి చూపించాలి టైటిల్ పెట్టుకున్నా బాగుంది ఆది నుంచి చూపించాలి కదా ఏం లేదు సినిమా బ్లాక్ బస్టర్ సోపెట్టు అనుకోవడం లేదా యావరేజ్ మూవీ అంతకుంచి ఏమి లేదు మీకేం అనిపించదు సినిమాలో ఉన్నట్టు మీకు సైఫ్ అలీ ఖాన్ కనిపిస్తాడు కృతి సేనన్ కనిపిస్తుంది మీకు రావణుడు సీత కనిపించారు అక్కడ ప్రభాస్ లుక్స్ సెట్ కాలేదండి అది ఒక్కటి సరిగ్గా చేస్తున్నా బాగుండేది ప్రభాస్ యాక్చువల్లీ చాలా హార్డ్ వర్క్ చేసినట్టు కనిపించింది సినిమా కానీ విజువల్స్ లో ఎక్కడ కనిపించలేదు సాంగ్స్ రెండు సాంగ్స్ బాగున్నాయి ఇంకొక సాంగ్ కట్ చేశారు ఇంకొక సాంగ్ సిచ్యువేషనల్ గా వస్తుంది హనుమంతుడి సాంగ్ ఒకటి ఉంది కట్ చేశా అని చెప్తున్నారు మా ఫ్రెండ్స్ ఇంకా చాలా వరకు సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్ లో వస్తాయి మీకేం సాంగ్స్ ఫ్లో లో ఉన్నట్టు కనిపించారు అసలు సీక్వెన్స్ లో పోలే ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి సినిమా ఒకటి సెకండ్ ఆ హెయిర్ కట్ ఏంటి భయ్యా ఆ హెయిర్ కట్ ఏంటి భయ్యా బేసిక్ గా మనం చూసింది ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి సినిమాకి వెళ్ళి చూస్తే క్రేజీ క్రేజీ హెయిర్ కట్ ఉంది రాముడు కాదు రసూల్పుర మోడల్ లా అనిపించింది అయితే అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి కానీ అందులో ప్రభాస్ అన్న చాలా బాగున్నారు సార్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడడానికి సెకండ్ టైం మళ్ళీ వెళ్తాం సార్ జై శ్రీరామ్ 10 మందితో చూపియండి సినిమాని హిట్ చేసి 2,000,000 కోట్ల దాకా తీసుకుని వెళ్ళండి తొడుక్కునే కోట్లు కాదు కరెన్సీ కోట్లు మరి దానికి ఏమి భక్తితో వెళ్ళావు సినిమా భక్తితో చూసాం అంతేగాని భక్తి కోసం అయితే చూడలేదా భక్తి కోసం చూసే సినిమాలు వేరు అవి వస్తాయి ముందున్నాయి భక్తి కోసం చూసే సినిమా దీనికి అట్లా చెప్పనీకి రాదు రామాయణం అంటే ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రామాయణం ఎన్టీఆర్ తీసేసినాం ఇప్పుడు ప్రభాస్ సినిమాలో రామాయణం అంటే ఎలా ఉంటుందో ఇప్పటి జనరేషన్స్ కి ఎలా అర్థం కావాలో అలానే తీసిండు హాలీవుడ్ లో మనం ప్లానెట్ వరల్డ్ సినిమా చూస్తాం వాళ్ళ మంకీ ఫైట్స్ కావచ్చు అలానే ఉంది కాకపోతే ఇప్పుడు ప్రభాస్ రామునిగా యాక్టింగ్ చేసిండు హనుమంతునిగా యాక్టింగ్ చేసిన అజయ్ దేవదాస్ నాష్ హనుమంతుడి క్యారెక్టర్ లో యాక్టింగ్ చేసిన దేవదాస్ నాష్ అయితే చాలా మంచిగా యాక్ట్ చేసిండు జై శ్రీరామ్ జై శ్రీరామ్.